హలో, సరే, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం. జయా, చెప్పండి. అర్జెంటుగా బయలుదేరు. ఎక్కడికండి? అమ్మకు ఆరోగ్యం బాగోలేదంట, కాల్ వచ్చింది. వెంటనే ఊరికి వెళ్ళాలి. సరేనండి. రిలాక్స్ రాజ్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నిన్ను చూడాలనిపించి అత్తయ్య గారే ఏదో అబద్ధం చెప్పించుంటారు. అవును, అమ్మ కూడా అబద్ధం చెప్పింది. డూనోజయ, నాకప్పుడు ఓ 5-6 ఏళ్ళుంటాయేమో. ఇంట్లో తినడానికి సరిగా తిండి కూడా ఉండేది కాదు. అమ్మ తన ప్లేట్లో అన్నం తీసి నా ప్లేట్లో పెట్టేది. తిను. అమ్మా, మరి నీకు? నాకు ఆకలి లేదు నాన్న, నువ్వు తిను. అమ్మ చెప్పిన మొదట అబద్ధం అది. అందరి పిల్లలు స్కూల్కి ఆటోల మీద, రిక్షాల మీద, సైకిల్ మీద వెళ్తుంటే మా దగ్గర డబ్బులు లేక నాన్న నన్ను భుజాలనెక్కించుకొని తీసుకెళ్లేవాడు. నేను అమ్మను అడిగాను. నువ్వు మా రాకుమారుడివి నాన్న, అందుకే నిన్ను భుజాల మీద ఎక్కించుకుని మీ నాన్న బడికి తీసుకెళ్తాడు. అమ్మ చెప్పిన 2వ అబద్ధం అది. నాన్నగారు చనిపోయారు. అమ్మ కూలి పనిచేసి తీసుకొచ్చే డబ్బులు మాకు సరిపోయేవి కాదు. అమ్మ రాత్రులు కూడా ఏవో పనులు చేస్తూ ఉండేది. నన్ను పడుకోబెట్టేటప్పుడు, అమ్మా వచ్చి పడుకో అమ్మా. నాకు నిద్ర రావడం లేదు నాన్న, నువ్వు పడుకో. అమ్మ చెప్పిన 3వ అబద్ధం. నేను పరీక్షలు రాసి బయటకొచ్చేటప్పుడు అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉండేది. నేను అమ్మ దగ్గరికి రాగానే అమ్మ తన కొంగుచాట్లో ఉన్న మజ్జిగ తీసి నాకిచ్చేది. అమ్మా వచ్చావా నాన్న, ఇదిగో మజ్జిగ తాగు. నువ్వు మజ్జిగ తాగావా అమ్మా? నాకు దాహంగా లేదు కన్నా, అయినా నేనేం కష్టపడ్డానని నీ కోసం ఎదురు చూస్తూ ఇక్కడే ఉన్నాను. అంతేకదా, నువ్వు తాగు. అమ్మ చెప్పిన 4వ అబద్ధం అది. నేను కాలేజీకని సిటీకి వచ్చాను. నేనేదో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అమ్మ కొంత డబ్బులు పంపించేవాణ్ణి. దానికి అమ్మ 50 రూపాయలు కలిపి మనీ ఆర్డర్ చేస్తూ, నాకెందుకురా డబ్బులు, నువ్వున్నావు చాలదు, నాకిక్కడ ఖర్చులే ఉంటాయిరా, నా గురించి ఏమీ ఆలోచించుకో, నువ్వు చక్కగా చదువుకో, అదే చాలు. అమ్మ చెప్పిన 5వ అబద్ధం అది. ఆ తర్వాత నాకు మంచి జాబ్ వచ్చింది. ఇదిగో నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. హలో అత్తయ్య, మీరెందుకు ఒక్కళ్ళే అక్కడ? నేను ఆయన మీ గురించి ఆలోచించిన క్షణం అంటూ లేదు. మీరు మాతో పాటు ఇక్కడే ఉండొచ్చు కదా. ఎందుకమ్మా, నాకిక్కడ అలవాటైపోయింది. మీరు అక్కడ సంతోషంగా ఉండండి, నేను రాలే. సరేనా, ఉంటానమ్మా. అమ్మకి మనతోనే ఉండాలనిపించినా మనం ఎక్కడ ఇబ్బంది పడతామో అని 6వ అబద్ధం చెప్పింది అమ్మ. రాజ్, నువ్వన్నట్లు అమ్మ హెల్త్ బాగాలేదని అబద్ధం చెప్పుంటే బాగుండే. అసలు ఇంకో అబద్ధం చెప్పడానికి అమౌంట్ ఉంటే ఇంకా బాగుండేది.